సూర్యాపేట జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్ళిన మంత్రి కేటీఆర్కు స్వాగతం లభించింది ఐటీ హబ్ సహా ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతున్నారు మనం లైవ్ చూస్తున్నాము తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై ఆ రోజు కేసీఆర్ గారితో కలిసి నడిచినప్పుడు ఆయన ఎన్నడో ఒక ఎజెండా పెట్టుకుని రాలే నేను ఎమ్మెల్యే అవుతా మంత్రి అవుతా ఇంకేదో పెద్ద పదవి అవుతుంది అని చెప్పి ఒక ఆకాంక్షతో రాలే ఆనాడు డైరెక్ట్గా కేసీఆర్ మాట విన్న తర్వాత కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణకు న్యాయం చేయగలుగుతాడు కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతాడని ఒక సైనికుడిలాగా ఇరవై నాలుగేళ్ళ కిందట కేసీఆర్ గారితో కలిసి వచ్చిండు ఆ రోజు అనుకోలే పదవులు వస్తాయని ఆ పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది అనుకోలే తెలంగాణ వస్తే చాలు అనుకొని వచ్చిన వాళ్ళం చాలామంది మేమందరం కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నారు ఇట్లాంటి జగదీశ్వర రెడ్డి గారి మీద ఒక్క మాట దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా మాట్లాడుతున్న నాయకులు నిన్న ఒక ఆయన అంటాడు నల్లగొండ నల్లగొండల మాట్లాడిన ఆయన పేరింది రెడ్డి వెంకటరెడ్డి ఆయన అంటున్నాడు సూర్యాపేటలనట జగదీశ్వర్ రెడ్డి గారికి డిపాజిట్ రాదట ఎవలకు డిపాజిట్ దమ్ము దమ్ముంటే రా తేల్చుకుందాం సూర్యాపేట వచ్చిన నిలవాడు దమ్ముంటే ఇక్కడికి వచ్చిన నిలవాడు ఎవడికి డిపాజిట్ రాదో కూడా తేల్చుకుందాం ఎందుకు రాదు ఎందుకు ప్రజలు మాకు ఆశీర్వదించకుండా ఉండేతందుకు కారణమేంది జిల్లా చేసినందుక సూర్యాపేట జిల్లా చేసి యాభై ఐదు అరవై ఏళ్ళలో నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేయని పని మీకు కలలో కూడా రాని ఆలోచన చేసినందుక ఇప్పుడే గా తల్లి రత్నమ్మ ఏం మాట్లాడిందో మీరు ఇన్నారు ఏమన్నదామె పద్దెనిమిది మంది ఇలా కొంతమంది మాట్లాడతారు అడ్డం పొడు దళిత బంధులు అవినీతి జరిగింది అంటాడు ఒకడు ఇవాళ ఎవరు చెప్పిన జగదీశ్వర్ రెడ్డి గారికి ఎవరిని ఐడియా ఇచ్చిండ్రా సూర్యాపేటలో రోడ్ల మీద పద్దెనిమిది దళిత కుటుంబాలు చెప్పులు గుడుతున్నాయి వాళ్లకు దళిత బందీయాలన్న ఆలోచన వచ్చిన మంచి మనసున్న నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరు చెప్పినరా ఆయనకు ఎవరైనా వచ్చి దండం పెట్టినరా లేకపోతే వాళ్ళు ఏమైనా పైసలు ఇచ్చినరా ఆమె ఏం మాట్లాడిందో మీరు ఇన్నారు గతంలో పదివేల రూపాయలు ఈమెను సాయం చేస్తే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు మేము అడగకుండానే ఇవ్వాలి మాకు పద్దెనిమిది మందికి దళిత బంధు ఇచ్చిండ నాని మాట్లాడుతూ ఉన్నారు ఒక్క మాట మీ అందరినీ ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఎన్ని పనులు ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని పనులు జరిగినాయి కరెంట్ ఎట్లుండో ఇదివరకు సూర్యాపేటల కాంగ్రెస్ పరిపాలనలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణకు ముందు ఏదన్నా చివెమ్లనో మోతెలనో ఏదన్నా ఒక ఊర్లే ఏదన్నా ఒక ఊర్లే ఎవరన్నా మనకు తెలిసినా ఆయన మన సుట్టపాయన్నో కులపాయన్నో ఊరు పెద్ద మనిషో చచ్చిపోతే యాద్ చేసుకోండి ఒకసారి పరిస్థితి ఏందో బైకాడికి పోవాలి స్నానం అంత్యక్రియలు అయినాక కరెంట్ ఉండకపోయేది మనమే ఫోన్ చేసి బతిమలాడుకునేది ఏఈ గారు డి గారు ఒక ఇరవై నిమిషాలు కరెంటు అందరం స్నానాలు చేయాలి స్నానాలు చేయకపోతే ఇళ్ళలకు రానియరు నేను చెప్పిన మాట వాస్తవం అయితే ఒక్కసారి చప్పట్లతో కాంగ్రెస్కు సిగ్గొట్టచ్చు చెప్పండి